విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్లో పలు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ లో ఆందోళనకు దిగింది. పరీక్షలు నిర్వహించి ర్యాంకు కార్డులిచ్చి పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ లగ్డేకపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు బైఠాయించారు. రాష్ట ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 2019లో 5 విభాగాలకు సంబంధించి 704 పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసిందని 23,000 మంది పరీక్ష రాస్తారని తెలిపారు. 2020లో అభ్యర్థులకు ర్యాంకు కార్డులు ఇచ్చారన్నారు. 3 ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయట్లేదని అధికారుల తీరుపై మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. రాజకీయంలో ఉన్నటువంటి ఏ ఒక్క పోస్టు ఖాళీ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఉన్నటువంటి 2 లక్షల మంది ఏడా 5 కోట్లు బాధపడదు అని చెప్పి వాళ్ళు ఎంటనే నింపుతున్నారు. కానీ ఒక విద్యా వ్యవస్థ విద్యా హక్కు చట్ట ప్రకారం ఉన్నటువంటి ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఒక వికలాంగుల పరంగా విద్యా హక్కు చట్ట ప్రకారం తీసుకుంటే 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ ఈరోజు టీచర్ని నియమించడం లేదంటే విద్యా వ్యవస్థ ఎంత నష్టపోతుందో ఒకసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అర్థం చేసుకొని ర్యాంక్ కార్డు ఇచ్చి నిలిపోయినటువంటి పోస్టుని వెంటనే భర్తీ చేయాలి. 3 సంవత్సరాలుగా ఈ నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. 2020లోనే వీటికి మెరిట్ కార్డు కూడా మేము తీసుకున్నాము. కావున అప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులు దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్తో భర్తీ చేయండి 704 ఉద్యోగాలు అని చెప్పి ఇది విద్యాశాఖ వారు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీ. 704 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున బడ్జెట్ వస్తుంది. ఏది సెంట్రల్ ఫండింగ్ కావచ్చు, స్టేట్ ఫండింగ్ కావచ్చు, వస్తుంది. 3 ఏళ్ళ మా కాలం పోయింది, మా జీవితం పోయింది, మా జీవితాలు పోయింది. దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వ పెద్దలారా.